గారు. ఒకసారి ఇప్పుడు వంశీకృష్ణ గారు, విశాఖ సౌత్ ఎమ్మెల్యే, జనసేన నాయకులు జాయిన్ అయ్యారు మనతో పాటు. వంశీ గారు వెల్కమ్ అండి. థ్యాంక్ యూ అండి, వెల్కమ్ అండి. అయితే ఒక్కసారి వంశీ గారు మీరు అది చూడండి, పల్లా గారు కూడా దాన్ని చూస్తున్నారు. మైక్ తీసుకో, అది మీరు ఒక ఎవరినైనా పట్టుకోమారండి. చూడండి శ్రీనివాస్ గారు, మ్యాప్ ఎవరినైనా ఆయన మీరు మ్యాప్ ఎవరినైనా పట్టుకోమనండి. మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి దాని మీద. ఏమండి మ్యాప్ ఆయనకి ఇవ్వండి. మీరు మైక్ పట్టుకొని అది ఎక్స్ప్లెయిన్ చేయండి. మైక్ పట్టుకోండి, పేపర్ ఆయనకి ఇవ్వండి. మీరు పేపర్ వదిలేయండి. మైక్ ఆన్ చేసి ఒకళ్ళు అటు ఉండండి, మన ఆ కార్నర్ ఒకళ్ళు ఉండండి. మైక్ ఆన్ చెప్పండి. ఓకేనా మైక్? ఓకే, ఒక్క నిమిషం అండి, మైక్ ఆన్ చేస్తారు ఆగండి. లేదు, అక్కడ ఒక మైక్ ఉంచండి. ఓకే అండి, ఒక్కసారి విఎంఆర్డీఏ బాధితులు కూడా అందరూ లేచి నించోని, తర్వాత మీరు మాట్లాడారంతా కూడా విఎంఆర్డీఏ కి సంబంధించిన ఉడా అప్రూవల్ 56/2004 అండి. 2004లో అప్రూవల్ అయిన లేఅవుట్ ప్లాట్లు మెంబర్స్ మొత్తం అండి వీళ్ళందరూ. ఓకే, మ్యాప్ తీసుకోలేదు వాళ్ళు, వాళ్ళ సొంత నిర్ణయాలే. మేము ఇట్లా ఈ రకంగా అబ్జెక్షన్లు పెడుతుంటే మా బిల్డింగ్లు, మా స్థలాలు మావి కూడా పడేయటం, చాలా ఇబ్బంది పెట్టడం, చాలా రకరకాలుగా ఇబ్బంది పెట్టారు. దాంట్లో నాతో పాటు నా కొలీగ్స్ వీళ్ళు కూడా బాధితులేనండి. ఒకసారి నమస్తే అండి. నమస్తే అండి, ఒకసారి మీ అందరి పేర్లు చెప్పండి అండి. నా పేరు నాగార్జున అండి. నాగార్జున గారు నష్టపోయారో, 1 మినిట్ చెప్పండి. ముందుగా పల్లా శ్రీనివాస్ గారికి నమస్కారం. నా గాడ్ ఫాదర్ వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి కూడా నమస్కారం. విషయం ఏంటంటే నేను 2010లో, 2 మినిట్స్లో కంప్లీట్ చేస్తాను, 2010లో నేను భీమిలీలో నేను సైట్ కొనుక్కున్నానండి. అది కూడా ఒక యాక్సిడెంట్ కేసు వస్తే ఆయన నాతో కొనిపించారు. అప్పుడు ఆయన అక్కడ ఎంఆర్ఓ కింద దేనికింద చేశారనమాట. అయితే నేను 2010లో కొన్న తర్వాత నేను అక్కడ ఒక రిసార్ట్ ప్లాన్ చేసి కట్టుకున్నాను. కట్టుకున్న తర్వాత ఇప్పుడు మాస్టర్ ప్లాన్లో ఇది వచ్చింది కదా, ఈ మాస్టర్ ప్లాన్లో వస్తే నేను కంప్లైంట్ రైజ్ చేసి నేను కోర్టులో కేసు వేస్తానని చెప్పి నేను అందరిని ఒక గ్రూప్ ఫామ్ చేశాను, ఆ ఏరియాలో ఉండే అందరు ప్లాట్ ఓనర్స్ అందరికి కలిపి. అప్పుడు ఏమైందంటే అక్కడ ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి విజయసాయి రెడ్డి గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఇలా సో అండ్ సో ఇలా రోడ్ ఇటువైపు నుంచి ఆయన అక్కడ ఇంచుమించు ఒక 5 ఏకర్స్ ల్యాండ్ పర్చేస్ చేశారు, ఏ పేర్ల మీద పర్చేస్ చేశారు, తర్వాత ఏ రియల్టర్ పేరు మీద, వాళ్ళ వైఫ్ నేహారెడ్డి పేరు మీద, తర్వాత రోహిత్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, అవియాన్ రియల్టర్స్ దీని మీద 5 ఏకర్స్ ల్యాండ్ మా పక్కనే తీసుకున్నారు. అక్కడ 200 ఫీట్ రోడ్డు మా పైనుంచి వచ్చేటట్టు ప్లాన్ చేయడం వల్ల, నేను ఇష్యూ రేజ్ చేయడం వల్ల నా రిసార్ట్ను ఒకటి తీసేయడం జరిగింది. ఆ టైంలో అది భీమిలీ అనేది వైజాగ్ దీనిలో జోన్లో లేదు, కలవలేదు. ఇంకా కలవపోవడం వల్ల నేను అప్పుడు ఉడాక్ కూడా మనీ పే చేసింది ఉంది, పంచాయతీ అప్రూవల్ తీసుకోవడం అన్నీ జరుగున్నాయి, సిఆర్జెడ్కి కూడా అది ఉందే అని చెప్పి సిఆర్జెడ్కి కూడా నేను మనీ పే చేశాను. అయినా కానీ దానిలో సాటర్డే వచ్చి ఏసీపీ అరుణవల్లి అయిన ఆవిడ విజయసాయి రెడ్డి గారు కన్సర్న్లో ఆవిడ ఏం చెప్తే వీళ్ళు అదే చేసేవారు. నేను ఇన్ఫర్మేషన్ నాకు కొద్దిగైనా తెలుసుండుంటే నేను కోర్టుకైనా వెళ్ళేవాడిని. ఉదయం 9:30కి నాకు నోటీస్ అంటించారు, 10:00కి జేసీబీలో వచ్చి తీసేయడం జరిగింది. కానీ ఆ టైంలో నేను మరి పేరు చెప్పొచ్చో లేదో నాకు ఇన్ఫర్మేషన్ అనేది నాకు తెలిసింది.
నాకు చాలా బాగా హెల్ప్ చేశారు, అంటే సో అండ్ సో దీని వల్ల నీకు జరిగింది అందుకే. ఎందుకంటే 5 ఇయర్స్ నుంచి ఎవరు ఎందుకు సఫర్ అవుతున్నారు, ఎందుకు బయటకు రావట్లేదు అంటే నాది ఇదే ఇష్యూ మీద నేను బయటకు వచ్చేయడం వల్ల నా రిసార్ట్ తీసేయడం జరిగింది. దానివల్ల ఇంచుమించు నేను ఒక 2-3 crores లాస్ అయ్యాను. ఆ దానివల్ల ఇంచుమించు ఒక 15 మంది వర్క్ చేసే వాళ్ళు కూడా లాస్ అయిపోయారు, జాబులు పోయాయి. తర్వాత నేను సార్కి చెప్పడం జరిగింది. ఆయన అన్నారు ఇది సో అండ్ సో నువ్వు ఇలాగ రోడ్డు మ్యాప్ కోసం నువ్వు వస్తుందని చెప్పి ఆపడం వల్ల చెప్పేసండి, పేరు వంశీకృష్ణ శ్రీనివాస్ గారి చెప్పారు, నాకు హెల్ప్ చేశారు. తర్వాత నేను సార్ నన్ను దగ్గరుండి తీసుకెళ్లి వీళ్ళందరూ భీమ్ లీగ్ చాలా సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఇదేదని చెప్తే తర్వాత ఆయన పర్మిషన్ ఇచ్చారు. తర్వాత నేను మళ్ళీ ఏదో కట్టుకోవడం జరిగింది, తర్వాత అమ్మేసుకోవడం జరిగింది. ఈ ఇష్యూ జరిగే లోపల ఈ 1 ఇయర్లోనే నా కొన్ని ల్యాండ్స్ కూడా కొంతమంది ఎంఆర్ఓలకు చెప్పి 22A లో పెట్టడం జరిగింది. చాలా ఫైనాన్షియల్గా నన్ను ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్లో అందరికీ నోటీసులు వస్తాయి, నాకు స్క్రూటినింగ్లే వచ్చాయి. మా బ్రదర్ కూడా చార్టెడ్ అకౌంటెంటే, సమ్ చార్టెడ్ అకౌంట్ నేను అన్ని ప్రాపర్గా చేశాను కాబట్టి నాకు ఇష్యూ లేకుండా నేను బయటకు వచ్చాను, కానీ లేదంటే బయటకు రావడం అనేది అంత ఈజీ విషయం అయితే కాదండి. ఏంటంటే మీరు అమ్మాయిలు చెప్పారు చూసారా, అంటే స్ట్రాంగ్గా ఉంటారు, మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటారు, ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటారు, కానీ ఇలాగ రాజకీయ నాయకులు ఒత్తిళ్ళు వచ్చాయంటే ఎక్కడో ట్రాన్స్ఫర్ చేస్తానంటే వాళ్ళ పిల్లలు ఎక్కడో చదువుతారు. ఒకే దగ్గర మొత్తం ఇల్లన్నీ కట్టుకొని రెడీ చేసుకుని ఉంచుకునే టైంకి వాళ్ళు ఇంకొద్ది ట్రాన్స్ఫర్ అయిపోతారనే భయంతో వాళ్ళు ఏం చెప్తే చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్లో అసలు అలాంటివి ఏమీ లేవు. అంటే అందరూ ఎంత హ్యాపీగా ఉన్నారు అంటే, నేను జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఈ వైజాగ్ రీజియన్లో ఎవరైతే నించుంటారో, నాకు మిగిలిన నాకు అసలు రాజకీయం మీద అసలు ఏం మినిమం బేసిక్ కూడా తెలియదు. ఈ తర్వాత ఇష్యూస్ జరగడం వల్ల మొత్తం అంతా రాజకీయ నాయకుల చేతిలోనే మొత్తం మన రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడుతుందనే విషయాన్ని తర్వాత తెలుసుకున్నాను. ఈ ఎవరైతే వైజాగ్లో ఎమ్మెల్యేల కింద పోటీ చేస్తున్నారో వాళ్ళందరూ అసలు ఎందుకు అంత తిరుగుతున్నారు, ఎందుకు క్యాన్వాసింగ్ చేస్తున్నారు, ఎన్ని మేము అనుకునేవాళ్ళం, ఎందుకంటే ఇంత సఫర్ అవుతున్నారు ప్రజలకు అందరికీ తెలుసు. అదే రిజల్ట్ ఫైనల్గా చూపించారు. ఇవన్నీ నా గాడ్ ఫాదర్ ఎలాగ గెలిస్తారు, ఆయన నేను తర్వాత కూడా కలవడం కూడా జరగలేదు. అసలు నిజం ఏంటంటే తర్వాత నేను కలవడం కూడా కలవలేదు, ఎందుకంటే ఆయన మంచి చేస్తారని, మంచి చేయకపోతే రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళాలి. అంటే ఇక్కడ సఫికేట్ అయ్యారు, అది సఫికేట్ అయ్యారు, బాగా ప్రజలే సఫికేట్ అయ్యారు. అలాగే ఏమండి ఇప్పుడు ఆ రోడ్డు ఏదైతే ఉందో భోగాపురం మాస్టర్ ప్లాన్ కూడా వాళ్ళ కన్సర్న్లోనే నేరెళ్ళవలసిన 5 పంచాయతీలు ఏదైతే జీవీఎంసీలో కలిసిపోయినాయో ఆ కలిసినవి అలాగే ఉండిపోయినాయి. దాంట్లో నో డెవలప్మెంట్ జోన్ అని కొంతమంది వ్యక్తులు ఈ రోడ్లో బీచ్ రోడ్లో ల్యాండ్స్ ఉన్నాయనే ఉద్దేశంతో NDZ అనేసి పెట్టేశారండి, నో డెవలప్మెంట్ జోన్. అంటే మాస్టర్ ప్లాన్ పల్లా గారు, శ్రీకృష్ణ గారు మాస్టర్ ప్లాన్.